సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. ఇక కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి పత్తిపాడులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు. వరపుల సత్యప్రభ విజయం సాధించబోతున్నారు. ఇక్కడ తునికి సంబంధించి వైసీపీ ఎడ్జిలో బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదిశెట్టి రాజా కానివ్వండి, అలాగే యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థించి. సో ఈ వైసీపీ ఎడ్జిలో బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సర్వే చెప్తుంది. ఇక పిఠాపురంలో చాలా కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం, పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన గెలుస్తారా లేదా అన్న ఒక నియమాంశం అయితే కల్పిస్తుంది. సో ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించబోతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నారు. ఇక్కడ వంగాగీత ఓటమి పాలవుతుందంటూ కూడా చెప్తూ వస్తుంది. ఇక పెద్దాపురానికి సంబంధించి ఇక్కడ టీడీపీ గెలవబోతుంది, జగ్గంపేట టీడీపీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇక్కడ వైసీపీ నుంచి కురసాల కన్నబాబు మాజీ మంత్రి పోటీ చేస్తున్నారు. సో పంతం నానాజీ ఎడ్జిలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. కొంత స్వల్ప మెజార్టీతో ఆయన విజయం సాధించే అవకాశం ఉంటుందంటే కూడా ఈ సర్వే చెప్తుంది. ఇక కాకినాడ సిటీకి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొండబాబు విజయం సాధిస్తారంటూ కూడా చెప్తూస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన చాలా సీనియర్ నేత, వైసీపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ముందు వరుసలో ఉండేటువంటి నేతల్లో ఈయన కూడా ఒకరు. సో ఈయన ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఓడిస్తారంటూ కూడా శపథం చేశారు. ఇది చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది ఏపీ రాజకీయాలకు సంబంధించి. సో ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ఇక్కడ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి కొండబాబు విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి కూడా రెండు స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించబోతుంది. ఒకటి పిఠాపురం, రెండోది కాకినాడ రూరల్. ఇక మరోవైపు ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ రాజానగరంలో వైసీపీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించబోతున్నారు. ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా మంత్రి వేణుగోపాలకృష్ణ పోటీ చేశారు. సో ఆయనకి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థి ఉన్నారు. సో ఆయన టీడీపీ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టికెట్ తెచ్చుకొని ఇక్కడ పోటీ చేశారు కాబట్టి కొంత ఎడ్జిలో బయటపడే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నల్లమల్లికి. ఇక రాజమండ్రి సిటీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా రీప్లేస్ అయ్యి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈసారి కొంచెం ఆయనకి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ఆదిరెడ్డి వాసు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్, ఆయన అక్కడ తిరిగి పోటీ చేశారు ఇక్కడ. సో ఆయన ఈసారి విజయం సాధించబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక గోపాలపురానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక కొవ్వూరుకు సంబంధించి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. తలారే వెంకట్రావు ఎడ్జిలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిడదవోలుకు సంబంధించి కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా శ్రీనివాస నాయుడు ఉన్నారు. సో కందుల దుర్గేష్ ఈసారి గెలవబోతున్నారంటే కూడా తెలుస్తుంది. ఎందుకంటే కందుల దుర్గేష్ రాజమండ్రి సిటీలో జనసేన పార్టీకి సంబంధించి చాలా ప్రధానంగా ఉన్నటువంటి లీడర్. సో అక్కడ పొత్తుల్లో భాగంగా ఆయన రాజమండ్రి నుంచి నిడదవోలుకు పంపించాల్సి వచ్చింది. సో ఇక్కడ నిడదవోలులో కూడా 100% విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఓవరాల్గా ఇక్కడ బీజేపీ తన ఖాతాను ఓపెన్ చేసిందని చెప్పాలి. అనపర్తిలో ఎడ్జిలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక జనసేన నిడదవోలులో గెలవబోతుంది. టీడీపీకి 3, వైసీపీ 2 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి